వెల్కమ్ టు ఎంఎంఆర్ రాస్టర్స్లో. నేను ఈరోజు మీ ముందు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు ఒక మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్తో కూడా వచ్చేసాను, తనే మన మీసం సురేష్ గారు. నమస్తే అండి మీసం సురేష్ గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు మన ఇద్దరం కలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఓకే అండి, రెడీ, స్టార్ట్ చేద్దాం. సో ఇది బాండి పెట్టి అది హీట్ అయ్యలోగా నేను కొంచెం కొంచెం క్వశ్చన్స్ వేస్తాను మీకు, నన్ను భరించి నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ష్యూర్ అండి. సో మిమ్మల్ని మీసం సురేష్ గారు అంటారు కదా, అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది? అసలు మీసం సురేష్ అంటే యాక్చువల్గా చాలామంది సురేష్లు ఉంటుండే. దృశ్యం చేశాను ఫస్ట్ మూవీ నేను. సో మేడం పిలిచే సురేష్ సురేష్ అనేసి అంటారు, అరే నిన్నే పిలుస్తున్నా అని చెప్పేసి అనింది. సో శ్రీప్రియ మేడం అని చెప్పేసి లేడీ డైరెక్టర్ అనమాట ఫస్ట్. ఆ మేడం వచ్చేసి అరే సురేష్ సురేష్ అంటే నేను ఎవరిని పిలుస్తున్నారా అనుకున్నాను, ఎందుకంటే చాలామంది ఉండేవాళ్ళు అక్కడ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. అయితే దగ్గరికి వచ్చిన తర్వాత నిన్నే పిలుస్తున్నాను అంది. అవునా మేడం, మిమ్మల్ని పిలుస్తున్నానంటే నన్నేనా మేడం అంటే నీ ఇంటి పేరు, నీ పేరేం పేరు అంది. సురేష్ అంటే మీ ఇంటి పేరు అంది. మీసం అని చెప్పా. సరే మీసం సురేష్, ఇప్పటి నుంచి నీ స్క్రీన్ నేమ్ కూడా మీసం సురేష్ అంది. మీ ఇంటి పేరు మీసం? ఓకే, నేను మీసం అంటే మీకు మీసం లేదు, అందరూ అలానే అనుకుంటారు. అందరు అలానే మీసాలు గడ్డలు అది అంటే అలా మీసం సురేష్ అలా అనుకుంటారు, కానీ మా ఇంటి పేరు మీసం అండి. ఓకే మీసం సురేష్ గారు, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, లైట్గా ఆయిల్ యూజ్ చేసి అందులో ఎగ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మీరు ఇండస్ట్రీ ఏ ఇయర్లో వచ్చారు ఏంటి? నేను ఇండస్ట్రీ రాలేదండి, యాక్చువల్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే ఇండస్ట్రీ మా ఇంటి దగ్గర ఉన్నది, ఇక్కడే నేను ఉండేది లోకల్. సో మా ఇంటి దగ్గర చాలామంది ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. సో భయ్య మీరు సినిమా యాక్టర్ లాగుంటారు, యాక్టర్ లాగుంటారు అది అనేసి అంటే నేను లైట్ తీసుకునేవాడిని. ఒకరోజు ఏమైంది, మన రామనాయుడు స్టూడియోకి మామూలు మా ఫ్రెండ్తో పాటు వెళ్ళా. అతను సినిమాల్లో నటించాలని అతనికి ఉండే. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే దృశ్యం ఆడిషన్స్ జరుగుతున్నాయి. దృశ్యం? సో నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మీరు కూడా యాక్టరా అన్నారు. అంటే మీరు ఆడిషన్కి వెళ్ళారా ఏంటి? నేను మామూలు అతను ఇంబడి వెళ్ళా, అలా కూర్చొని ఉన్నాను. కూర్చుంటే మీరు కూడా యాక్టర్ అంటే, అవును నేను కూడా యాక్టర్ అంటే. అంటే అప్పుడు మీకు యాక్టింగ్ మీద అవగాహన లేదు, ఏం లేదు? ఏం లేదు, అంటే మామూలుగా సినిమాలు చూసేవాడిని, కానీ యాక్టింగ్ అంటే ఎప్పుడు చేయలేదు. కాలేజ్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేసేవాడిని. సో అప్పుడు పిలిచి ఇట్లా టీ బాయ్ క్యారెక్టర్ ఒకటి ఉంది అని చెప్పేసి ఆడిషన్ తీసుకున్నారు. అందులో సెలెక్ట్ అయ్యాను. ఆ విధంగా ఫస్ట్ దృశ్యం మూవీలో షూటింగ్. అంటే ఇండస్ట్రీ మిమ్మల్ని పిలిచింది. అవును. మీ కెరియర్ అసలు ఎలా స్టార్ట్ చేశారు? అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉండేదా? ఆర్టిస్ట్ అవ్వాలని అసలు కాన్సెప్ట్ ఏం లేదండి, మామూలుగా అందరినీ చూసేవారిని. అంటే అందరినీ చూసి నేను కూడా ఒక యాక్టర్ అయితే బాగుందని అనిపించదా? అసలు ఆ థాటే లేకుండే. మామూలుగా మేమేంటంటే మా ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడ మన కృష్ణనగర్ చేసుకో కూడా ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంద్రనగర్, ఫిలిం నగర్. ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు అందరినీ షూటింగ్ చూసేవాడిని. అది చూసి అరే భలే ఉంది, మా బాగుంది, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని బాగా, అంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ స్టార్ హీరోస్ అందరినీ, వాళ్ళిద్దరి పైన కాదు, వెంకటేష్ గారి, నాగార్జున గారి, మహేష్ బాబు. చూసినప్పుడు మీకు అనిపించిందా వీళ్ళతో నేను నటిస్తే చాలా బాగుండు అని?
అసలు యాక్టర్ అవుదామని అనిపించలేదు. ఫస్ట్ టైం కట్ చేస్తే వెంకటేష్ బాబుతో కేరళలో వెళ్ళగానే షూట్ పెట్టగానే షాక్ అయ్యా నేనే. వెంకటేష్ బాబుతో నేను చేయడం ఏంటి చూస్తే టీ బాయ్ క్యారెక్టర్ ఉంటే డైరెక్ట్ హీరో గారు వచ్చారు. రాగానే ఫస్ట్ చూసా కొంచెం యాంగ్జైటింగ్ ఫీల్ అయ్యా. ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత సార్ మీతో ఫోటో తీసుకోవాలి అన్న, అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ వెంకటేష్ బాబు ఫస్ట్ టైం మనం చూసినప్పుడు కొంచెం ఫోటో తీసుకున్నాను. ఇంకా తర్వాత మామూలుగా ఇంకా అన్ని అవకాశాలు వస్తుండే చేసుకుంటూ ఉన్నాను. అంటే అవకాశాలు ఎలా వచ్చాయి, మీరు అన్ని ఆడిషన్కి వెళ్ళడం లేదా మూవీ ఆఫీసులకు తిరిగారా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యేవారా? ఆడిషన్స్ అంటే ఫస్ట్ దృశ్యం మూవీ ఆడిషన్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత నాకు తెలియదు, చాలా మంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ చేస్తూ ఉండే, నాకు వెంట వెంటనే రామయ్య స్టైల్లో ఎన్టీఆర్ గారితో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ అండ్ బాయ్లో ఒక క్యారెక్టర్ కొరియర్ బాయ్ క్యారెక్టర్ చేశాను. అండ్ కొన్ని సినిమాలు చేశాను వెంటనే, సూర్యవాస సూర్య అని చెప్పి వస్తున్నాయి. అంటే వీళ్ళే మన కాంటాక్ట్స్ తీసుకుంటాం కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా స్టార్ట్ అవుతుంది మూవీ అని చెప్పేసి ఇలా కావాలి అంటే వాళ్ళు నాకు కాల్ చేశారు ఇలా ఉంది ఇట్లా ఎన్ని రోజులు అంటే. అప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నాను, చేస్తుంటే మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా ఆడిషన్స్కి కంటిన్యూస్గా వెళ్ళాలి, కలవాలి అంటే ఇట్లా ఇలా వెళ్తేనే క్యారెక్టర్స్ ఇస్తారు అని చెప్పేసి. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ భలే మంచి రోజు అని చెప్పేసి శ్రీరామాదిత్య గారు ఉన్నారు, ఆ సినిమాకి వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఓకే ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నాది ఎంబీఏ అండి, ఎంబీఏ ఫైనాన్స్ చేశా. ఓకే. యాక్చువల్లీ ఇండస్ట్రీలో రాకముందు మీరు ఏం జాబ్ చేసేవారా లేదా ఏంటి మీ పర్సనల్ లైఫ్? జాబ్ అంటూ ఏం లేదు, ఎక్కువగా ఏంటంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అండ్ ఎడిటింగ్ కానీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళతోనే ఎక్కువ తిరిగేవాడిని. హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ కానీ ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళతో తిరిగేవాడిని. వాళ్ళు నన్ను బాగా మోటివేట్ చేసేవాళ్ళు, అరే నువ్వు యాక్టర్లా ఉన్నావు, నువ్వు చేయరా, నీకు బాగా సూటబుల్గా ఉంటుంది అంటే. ఇంకా దృశ్యం వచ్చిన తర్వాత కంటిన్యూస్లీ చేసుకుంటూ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేయాలని. అంటే ఒక 1-2 మూవీస్ చేసిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే పెద్ద అంటే నాకు స్టార్టింగ్లోనే, అంటే చాలా మందికి అవకాశాలు రావు కదా, నాకు స్టార్టింగ్ వెంకటేష్ బాబు గారితో అండ్ నాగార్జున గారితో మన జూనియర్ ఎన్టీఆర్ గారితో అండ్ మహేష్ బాబుది ఆగడులో కూడా చేశాను. అంత స్టార్ హీరోస్తో చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ స్టార్ హీరోస్తో చేయడంతో బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా తర్వాత చిన్న మూవీస్లో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది, అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ అలా చేయడం జరిగింది. ఓకే ఓకే. మీరు ఏ ఇయర్లో వచ్చారు ఇండస్ట్రీలోకి? 2012 అండి. 12 అంటే 2012 2024 ఇయర్. ఈ మధ్యలో ఏమైనా ఇండస్ట్రీనే బేస్ చేసుకొని మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు, సో ఏమైనా స్ట్రగుల్ అయ్యారా లేదా ఏంటి, లేదంటే ఇండస్ట్రీ అంతా బాగానే కూల్గా నడిచిందా మీకు? ఇండస్ట్రీ అంటే ఎవరైనా నాకు తెలి అంటే నాకు తెలిసి మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. లైక్ అంటే ఇండస్ట్రీనే నమ్ముకొని ఇక్కడే ఉన్నారు కదా, సో చాలా మంది ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్గా ఇంకా వాళ్ళ జాబ్ బిజినెస్ అట్లా చూసుకుంటారు. అలా మీరు ఓన్లీ అట్లా ఏం కాకుండా ఇండస్ట్రీతోనే ఉన్నారు కదా, ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2 ఇయర్స్ మన కరోనా వచ్చింది, ఆ టైంలో మొత్తం అసలు కొలాప్స్, అసలు షూట్స్ లేవు ఏం లేవు. అప్పుడు ఒక చిన్న థాట్ వచ్చింది, ఎందుకు మనం ఇండస్ట్రీలో ఉన్నామని. అంటే వేరే ఫ్రెండ్స్ అందరికీ జాబ్ లేకుండా సాలరీ ఇవ్వడం అలాంటివి జరిగినాయి, సో మాకేంటంటే షూటింగ్ చేసుకుంటూనే ఉండేది. ఆ టైంలో చిరంజీవి గారు 3CCC అని చెప్పేసి మా అందరికీ ఏంటంటే ఫుడ్ ప్యాకేజెస్ అవన్నీ పంపించడం జరిగింది, సో కొంచెం రిలాక్స్ అయ్యాము. కానీ అప్పటికే ఒక థాట్, ఇది ఎప్పుడైపోతుంది ఏంటి అంటే, అది చాలా పెద్ద షాకింగ్ స్ట్రగుల్ అది ప్రతి ఒక్కరికి చాలా. ఇది ఎగ్ బాగా ఫ్రై అయింది, ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ఆయిల్ వేయకండి, ఆయిల్ ఫుడ్స్ తినొద్దని చెప్తున్నారు ఎక్కువగా. బయట తినే బదులు ఇక్కడే కొంచెం మనం చేసుకోవచ్చు. అండ్ సురేష్ గారు, మీరు ఇంతమంది స్టార్ హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు ఇష్టమైన డైరెక్టర్ అంటే తేజ గారు అండి. తేజ గారితో 2 సినిమాలు చేశాను, నేనే రాజు నేనే మంత్రి అండ్ సీత. సో నాకు అంటే ఒక యాక్టర్గా ఆయన దగ్గర ఎలివేట్ అవ్వాలంటే చాలామంది చెప్తుంటారు, అంటే ఇప్పుడు లైక్ సుమన్ శెట్టి గారు, నితిన్ గారు, సునీల్ గారు, చాలామంది ఆర్టిస్టులు తేజ గారి దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. చిత్రం సీను గారు కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. సో నేను కూడా అంటే తేజ సార్ గారి దగ్గర చేసిన తర్వాత చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, అంటే మనం కూడా ఇంకా మంచి
మంచి మంచి సినిమాలు చేయగలుగుతాం, మంచి క్యారెక్టర్స్ డిఫరెన్స్ చేయగలుగుతాము అనే హోప్ని ఆ సార్ దగ్గర చేసిన తర్వాత వచ్చింది. సో నాకు బెస్ట్ డైరెక్టర్ అంటే ఆయన. ఓకే, మీరు ప్రెసెంట్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? ఆ ప్రెసెంట్ పుష్ప 2 జరుగుతుందండి. పుష్ప 2 మిర్చి వేసుకోవాలి. పుష్ప 1లో చేశాము, అందులో పేర్లు చదివేది స్లాంగ్ బాగుంది అని చెప్పేసి డైరెక్టర్ గారికి నచ్చి ఇందులో కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు. అందులో యాక్చువల్లీ 3 సీన్స్ చేసాము. 3 సీన్స్ చేస్తే ఒక సీన్ డిలీట్ అయిపోయి 1 సీన్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఆయనకి నేను చెప్పే స్లాంగ్ అవన్నీ బాగా నచ్చి హీరో గారు చిత్తూరు మాట్లాడతారా? మాట్లాడతాను. అందులో అదే పిలుస్తాను, పాకాలరా వేమునమ్మా అని పేర్లు పిలుస్తుంటాను. ప్రాపర్ ఎక్కడ వస్తుంది? నాకు ప్రాపర్ యాక్చువల్గా హైదరాబాద్ అండి. అదే చెప్పాను, ఇండస్ట్రీలోనే ఉన్నానని చెప్పి అందుకే. సో నాకు అందుకని కొంచెం అవకాశాలు కూడా ఈజీగా రావడానికి అది ఉంది. ఓకే. అండ్ సురేష్ గారు, మీరు ఆర్జీవీ గారు మూవీలో శివలో కూడా మీరు యాక్ట్ చేశారు, బట్ మళ్ళీ ఎందుకు ఆ మూవీ ఆగిపోవాల్సి వచ్చింది? అది శివ 2 అండి, అండ్ అఖిల్ గారి హీరో. యాక్చువల్గా శివ నాగార్జున గారికి ఎంత పెద్ద పేరు తెలిసిందో మనందరికీ తెలుసు, ఇండస్ట్రీ బ్రేక్ అది, అండ్ ఆర్జీవీ గారికి కూడా. సో అది ఒక 4 డేస్ చేయడం జరిగింది మేము వెస్లీ కాలేజ్లో. ఓకే. అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ ఎలా ఉన్నారు స్టూడెంట్స్ కానీ, అంటే ఏం జరుగుతుంది ఏంది అనేది ఆ టైప్ ఆఫ్ ఇచ్చారు. అంటే హీరోకి అందులో కూడా 4 ఫ్రెండ్స్ ఉంటారు కదా, సేమ్ అలాగే ఇందులో కూడా 4 ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేను వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట. 4 డేస్ చేశారు, ఒక ఫైట్ సీన్ కూడా జరిగింది. మరి ఎందుకు ఆగిపోయిందో ఇంకా డైరెక్టర్ గారికే తెలియాలి, తెలియదండి. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో అప్కమింగ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ట్రై చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ అనుభవంలో మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా సజెషన్ నాకు ఇవ్వాలనుకుంటున్నారా? యాక్చువల్గా ఎవరికైనా మనం ఏమైనా చెప్పామనుకోండి ఎవరు వినరు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి వినే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం లేదు అంటే, ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సముద్రం లాంటిది, ఇందులోకి అన్నీ అంటే చిన్న చిన్న చేపలు వస్తుంటాయి, తిమింగిలాలు వస్తుంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళు, అంటే ముఖ్యంగా ఎవరంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా పేదవాళ్ళు, అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, అరే మనం వెండి తెర పైన చూసుకోవాలి, లేదంటే డైరెక్షన్ చేయాలి, లేదా రైటర్ అవ్వాలి, ఏదో ఒక 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒకటి ఉండాలనేసి అని ఉంటుంది. వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి, అంటే ఇంతకుముందులా లేదు, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అయిపోయింది, అవకాశాలు అనేవి దొరుకుతాయి. కానీ ఒక ఓపిక అనేది ఉండాలి, దానికి తోడుగా ఇప్పుడు సపోజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే చాలా పేదవాళ్ళు ఉండి వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రై చేస్తున్న వాళ్ళకి ఏంటంటే లైక్ కొన్ని ఉన్నాయి, అంటే ర్యాపిడో లాంటివి అలా చిన్న చిన్నవి ఉన్నమాట, అంటే అవి చేసుకుంటూ ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డబ్బు సంపాదించడం, చేసుకుంటూ ట్రై చేయాలి, కొంచెం మనకు నమ్మకం వచ్చి అంటే ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత మనకు అవకాశాలు వస్తూ ఉన్నాయి, పర్వాలేదు మనకి ఇంకా అన్నప్పుడు అది మానేసుకొని చేసుకుంటే బాగానే ఉందండి. అలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఎవరు ఎవరికి సజెషన్లు ఇచ్చినా కూడా తీసుకోరు, అంటే ప్రతి ఒక్కరు వచ్చేటోళ్ళు కాన్ఫిడెన్స్ తో వస్తారు. సజెషన్స్ తీసుకోరు కాదు, అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎట్లా ఉంటది అని జస్ట్ ఒక అదే. నేను చాలా మంది చూసాను, అంటే చాలా మంది వేసుకోవాలి, చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు, నేను చాలా మందిని చూసా ఫ్రెండ్స్ కూడా. సో అంటే నిలబడిన వాళ్ళు కొందరే ఉంటారు అనమాట లాస్ట్ వరకు. మన పూరి గారు చాలా మంది చెప్తుంటారు కదా, అంటే మన ట్రైన్ వచ్చే వరకు నిలబడాలి ప్లాట్ఫామ్ పైన. ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు లేకుండా ఉన్నావు అనుకోండి, అన్ని రోజులు కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో అదేవిధంగా మనం అన్ని వెయిట్ అనేది కంపల్సరీ ఉండాలి, ఓపిక అనేది ఉండాలి ఖచ్చితంగా. సో మీరు ఫ్యూచర్లో ఇంకేం చేస్తున్నారు, ఏమైనా ఫిలిమ్స్ లేదంటే ఇంకా షూటింగ్ నడుస్తున్నాయా, లేదంటే ఏమైనా బిగ్ బ్యానర్లో చేస్తున్నారా, ఏంటి అసలు? బిగ్ బ్యానర్ అంటే ద మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ వచ్చేసి పుష్ప 2 అండి, అది అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకోటి వచ్చేసి రాచరికం అని చెప్పి ఒక మూవీ జరుగుతుంది. ఎవరిది హీరో? అది హీరో వచ్చేసి వరుణ్ సందేశ్ అండ్ అప్సరా రాణి గారు మెయిన్ లీడ్లో చేస్తున్నారు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే హీరో అని ఉండదు, అది క్యారెక్టర్ వైజ్గా ఉంటుంది. అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి సంతాన ప్రాప్తి రస్సు అని చెప్పేసి అది ఒకటి జరుగుతుంది. ఒకటి వెబ్ సిరీస్ వచ్చి వికట కవి అని Zee5 వాళ్ళకి జరుగుతుంది. ప్రెసెంట్ కరెంట్ ప్రాజెక్ట్స్ అయితే అవి జరుగుతున్నాయండి. అండ్ రీసెంట్గా అమెజాన్లో విధి అని ఒకటి రిలీజ్ అయింది,
చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంది. అండ్ ఇంకోటి ఆహాలో మార్కెట్ మహాలక్ష్మి అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది అది, అండ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని చెప్పేసి అది కూడా అమెజాన్లో రిలీజ్ అయింది. అలా కొన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ అభినవ్ గారిది మస్త్ షేడ్స్ ఉన్నాయిరా, అవన్నీ అమెజాన్లో అలా ఓటీటీ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం వల్ల ఇంకా మాకు కొంచెం మంచి ప్లస్ పాయింట్ అయింది. చేసిన సినిమాలన్నీ ఓటీటీ ద్వారా చాలా రిలీజ్ అవుతున్నాయి మంచి రెస్పాన్స్, అంటే ఇంట్లో కూర్చొని చూస్తుంటారు కదా, సో ఇంకా ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని టీవీలో చూస్తూ వాళ్ళ ఫీలింగ్ ఎప్పుడైనా మీతో ఎక్స్ప్రెస్ చేశారా? ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదండి, అంటే డిఫరెంట్ గా చేస్తుంటే, అంటే పక్కన వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే మీ వాడు చేస్తున్నాడు సినిమాలు అది అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా, సో ఇవన్నీ కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ అనేసి కొంచెం బాగా కలుపుకోండి. మీకు ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టం బాగా? నాకు ఈజీ అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఇష్టంగా అడిగా ఇష్టం అంటే అదే చెప్తున్నాను. ఈ ఎగ్ కర్రీ అయితే చాలా మందికి అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఎగ్ కర్రీ చేసుకొని తింటారు. నాకు కూడా ఎక్కువగా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఓకే, మీరు ఏమైనా కుకింగ్ చేస్తుంటారా? అదే ఎగ్ కర్రీ చేస్తాను. ఇంట్లో అదే చేస్తారా? ఈజీగా చేయడం అంటే ఎగ్ కర్రీ అండి. రెండు నేను ఈజీగా అడగలేదు, మీకు ఏం ఇష్టం అని అడిగారు. మీరు ఏం ప్రిపేర్ చేస్తారు? నేను ప్రిపేర్ చేయడం అంటే ఎగ్ కర్రీ చేస్తారా? ఓకే, చాలా ఈజీ కాబట్టి చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కదా, సో ఎవరైనా మిమ్మల్ని వెటకారించడం కానీ లేదంటే మీరు సెల్ఫ్ గా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నేను పొట్టిగా ఉన్నాను అని ఎలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే చాలా మంది వెక్కిరిస్తుంటారు. అంటే ఇప్పుడు మనం రోడ్ పైన ఖచ్చితంగా జరుగుతుంది అండి. ఇప్పుడు మన చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 సమానంగా ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అదే విధంగా మనుషులలో కూడా అదే రకాలు ఉంటారు. అంటే ఒక విధంగా మంచిగా ఉన్న వ్యక్తి కూడా అంటే ఎవరైనా లావుగా ఉండి చిన్నగా ఉండి లేకపోతే బక్కగా ఉండి వాళ్ళని ఎక్కిరిస్తారు. అండ్ బక్కగా ఉన్న లావు ఇప్పుడు నేనున్నాను, నేను కూడా వేరే వాళ్ళని అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కొందరిని అదే అని చెప్పి ఎగతాళి చేస్తుంటారు. అంటే సరదాగా ఫ్రెండ్స్ లో అది జరుగుతూ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో మీరు ఇంత కొంచెం బాగా పేరు వచ్చింది, పెద్ద పెద్ద బ్యానర్ లో చేశారు, అండ్ మీకంటే అందంగా ఉండి పొడవుగా ఉండి వాళ్ళు ఇంకా క్లిక్ అవ్వకుండా వెనకాతలే ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అందారా లేదంటే? అంటే కొందరు అడుగుతుంటారు, నీకు అవకాశాలు చాలా వస్తుంటాయి, మేమేమో చాలా ట్రై చేసినా కూడా రావట్లేదు. అంటే నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు నా టైప్ ఆఫ్ 1000 మంది ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళ టైప్ ఆఫ్ 100 మంది ఉంటారు. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాకు తొందరగా అంటే ఆ 1000 మందిలో కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చేయగలుగుతాను కాబట్టి సో నాకు అవకాశాలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో వాళ్ళ మైనస్ అది. సో మీకు పొట్టిగా ఉండడమే బాగా ప్లస్ పాయింట్ అని అంటున్నారు. 100% అదే. ఓకే బావ్. ఇప్పుడు మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ వేసి మనం మంచిగా కొత్తిమీర వేసుకొని దించేసుకొని హ్యాపీగా టేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎలా ఉందో చెప్పాలి. 100% సురేష్ గారు, మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్ అంటే నేను చేయలేను అని చెప్పేసి అంటారు కదా, ఈ క్యారెక్టర్ నువ్వు చేయలేవు, ఇది వేరే వాళ్ళు అయితే చాలా అద్భుతంగా చేస్తారు అని చెప్పి అంటారు కదా, అప్పుడు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా నాకు ఇస్తే 100% న్యాయం చేస్తానని చెప్పేసి నాకు చాలా నమ్మకం ఉంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాను. ఎక్కువగా నన్ను చూడగానే అందరికి కామెడీ క్యారెక్టర్స్ అంటారు. ఇప్పుడు రీసెంట్గా విధి మూవీ ఉంది, విధి మూవీలో అసలు కామెడీ అనేది ఉండదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేశాను అనమాట. అది చాలా మంది చూసారు నువ్వు ఇలా కూడా చేయగలుగుతున్నావు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే విచ్ టైప్ ఆఫ్ డిఫరెంట్? విచ్ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు నన్ను చూడగానే ప్రతి సినిమాలో కామెడీ ఏదో నేను ఏది చేసినా కామెడీగా నవ్వడాలు అలాంటివి ఉంటాయి. ఈ సినిమాలో అసలు కామెడీ అనేది ఉండదు, సీరియస్గా స్టోరీ అంతా సీరియస్గా వెళ్తుంది, ఆ క్యారెక్టర్ కూడా అలాగే సీరియస్గా ఉంటుంది అనమాట. ఓకే, మీకు విలనిజం క్యారెక్టర్స్ కొంచెం రూడ్ క్యారెక్టర్స్ ఇష్టమా లేదంటే ఎప్పుడైనా చేశారా? అదే చెప్తున్నాను, ఇప్పుడు విధి అనే మూవీలో అందులో విలనిజం క్యారెక్టర్ లాస్ట్లో విలనిజం అనేది మొత్తం రివీల్ అవుతుంది అనమాట. సో ఆ డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాంటి ఇంకా ఇష్టం అనమాట. అంటే ఇంకా ఇప్పుడు మనకు క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం ఫైనల్ గా. అవును. ఓకే, సో ఇదంతా కంప్లీట్ గా బాగా ఫ్రై అయిపోయి ఇందులో మనం ఫైనల్ గా రైస్
మీకు మ్యారేజ్ అయిపోయిందా సురేష్ గారు? రీసెంట్గా అయిందా? రీసెంట్గా అయిందా? ఓకే. సో మీరు ఇండస్ట్రీలో ఏమైనా అవమానాలుగా ఏమైనా ఫేస్ చేశారా? మిమ్మల్ని మీ మీ మొహం మీద ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? అవమానాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయండి. అవమానాలు లేని చోట ఎవరు ఉండరు. సో నేను కూడా అవమానాలని చాలా ఫేస్ చేశాను. మీరు కూడా చాలా ఫేస్ చేశారు. మీకు ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని చెప్పాను కదా, ఆడిషన్స్ అవి వెళ్ళినప్పుడు ఫస్ట్లో బాగా అవకాశాలు వచ్చాయి. తర్వాత ఆడిషన్స్కి అలా వెళ్ళినప్పుడు బాగా రికమెండేషన్, ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యానని చెప్పడము, అంత అయిపోయిన తర్వాత షూట్ ఇంకా ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది అని అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చే టైంకి సారీ భయ్యా అని చెప్పేసి వేరే వాళ్ళను రికమెండేషన్లు పెట్టుకున్నారు. అండ్ ఇట్లా ప్రొడ్యూసర్ గారి తాలూకా అలా ఇలా అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. అలాంటివి చాలా జరిగాయి, చాలా ప్రాజెక్ట్స్ కూడా మిస్ అయ్యాయి. అది కొంచెం ఫీల్ అవ్వడం జరుగుతుంది కదా ఎవరైనా. సో ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్మెల్ ఎలా ఉంది సురేష్ గారు? చాలా బాగుంది, చాలా బాగుంది. సో స్మెల్తో పాటు మీరు కొంచెం టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. సో ఈరోజు మన మేసం సురేష్ గారు చాలా సీనియర్ యాక్టర్ గారితో చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఆయన ఇండస్ట్రీలో ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ ఏ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మనతో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి మా షోకి వచ్చి. సో ఇది ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉందండి, చాలా బాగుంది. చాలా అద్భుతంగా చేశారు. ఓకే, చాలా బాగుంది. సో గైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో మీరు కూడా చూసారు కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు సూపర్గా ఉందండి. చాలా మన ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు ఇదిగో టేస్ట్ చేశాగా, మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే చూడండి వంట రుచులన్నీ. సో అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.